నమస్కారం ఏసిటి న్యూస్ కి స్వాగతం. నిన్ను వినతి ముందుగా హెడ్లైన్స్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళి. అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్న గవర్నర్ విశ్వభూషణ్, సీఎం జగన్. నగరంలో ఘనంగా వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా రంగాకు నివాళులర్పించిన నేతలు. కార్పొరేషన్ సమావేశంలో ఇంటి పన్ను పెంపును అన్ని సంఘాలు వ్యతిరేకించాయి. ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి 198వ జీవోను రద్దు చేయాలని సిపిఐ శంకర్ డిమాండ్. ప్రజలకు నాణ్యమైన నిత్యావసరాలను అందించాలన్నదే ఏపీ ఫెయిడ్ లక్ష్యం. విజయ బ్రాండ్ సరుకులను మార్కెట్లోకి విడుదల చేసిన మధుసూదన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు విప్లవ వీరుడికి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో సీతారామరాజు చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని నేతలు కొనియాడారు. స్వాతంత్ర పోరాట యోధుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 124వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్తో సహా పలువురు ప్రముఖులు మన్యం వీరుడికి ఘన నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి తన నిస్వార్థమైన సేవతో ప్రజల గుండెల్లో ఎల్లకాలం నిలిచి ఉంటారని నేతలు కొనియాడారు. రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి చేసిన పోరాటం దేశ స్వాతంత్ర పోరాటంలో చారిత్రాత్మకమైన ఘట్టమని కొనియాడారు. సామ్రాజ్యవాదుల దాస్య శృంఖల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు బ్రిటిష్ తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన వీరపుత్రుడని శ్లాఘించారు. ఆయన చూపిన పోరాట పటిమ భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సాయుధ పోరాటంలో బ్రిటిషర్ల వెన్నులో ఉనికి పుట్టించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించిన మహనీయుడు సీతారామరాజు అని కొనియాడిన సీఎం, బ్రిటిష్ పాలకులను ఎదిరించి భారత స్వాతంత్ర చరిత్రలో ఆయన చేసిన పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయమని అన్నారు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్రం కోసం పోరాడి 27 వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని జగన్ శ్లాఘించారు. సీఎంతో పాటు మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజులు తదితరులు నివాళులర్పించారు. విశాఖ మన్యం నుంచి మహోగ్ర రూపంలో గర్జించిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించిన మహనీయుడని, త్యాగం మరువలేనిదని బాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అధినేత ఘన నివాళులర్పించారు. సామ్రాజ్యవాదుల భారతీయుల సత్తా ఏమిటో చూపిన వీరుడు అల్లూరి అని చంద్రబాబు కొనియాడారు. ఆ మహనీయుని సేవలను మనసారా స్మరించుకుంటున్నట్లు తెలిపిన చంద్రబాబు, తమ ప్రభుత్వ హయాంలో సీతారామరాజు జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించి నివాళులర్పించినట్లు గుర్తు చేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు వంగవీటి మోహనరంగాన్ని మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ వైసీపీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ భాగ్యలక్ష్మి హాజరై రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా రంగా నిలిచారని కొనియాడారు. వారి అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపు
హామీచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజేష్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పొంగవేటి మోహన్ రంగాగారిది 74వ జయంతి సందర్భంగా ఇక్కడ 47వ డివిజన్లో మన నాగాగారు ఇక్కడ పొంగవేటి రంగాగారిది జయంతి ఉత్సవాలని జరపడం చాలా ఆనందంగా ఉంది. పొంగవేటి రంగాగారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన అండదండగా ఉండడమే కాకుండా ఆయన ఒక కులానికి ఒక మతానికి చెందిన నాయకుడు కాదు, ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు. అలాంటి నాయకుడు గురించి మాట్లాడే అంత నాకు రాజకీయ పరిధి కానీ లేదా వయసు కానీ లేవు. అలాంటి నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టడం విజయవాడ నగరానికే గర్వంగా భావిస్తున్నాను. స్వర్గీయ కీర్తిశిష్యులు వంగవీటి మోహన్ రంగా గారి 74వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ ఆయన జయంతి ఉత్సవాలు స్థానిక 40వ డివిజన్లో మా మేయర్ భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం, అలాగే ఆయన ఆశయ స్ఫూర్తి ఏదైతే పేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా దండగా ఉండే వ్యక్తి ఆయన ఆశయ స్ఫూర్తితోనే ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఆయన స్ఫూర్తితోనే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి రంగాగారి ఆశయాలు పేదలకి ఎంతో మంచి చేయాలని, అలాగే ఇళ్ల పట్టాలనేది కానీ ఆయన ఆశయాలు. ఆ ఆశయాలన్నీ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, ప్రతి ఒక్క ఇంటికి పట్టాలు ఇవ్వడం అనేది ఆ రోజు ఆయన ఆశయం. అయితే ఈరోజు అది చేసి చూపించిన నాయకుడు ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు కల్తీ లేని నాణ్యమైన నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు అందించాలన్నదే లక్ష్యంగా ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా విజయ బ్రాండ్ సరుకులను మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఏపీ ఆయిల్ ఫెడ్ ఎండి ఎస్ శ్రీకాంతనాథ్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ భవనంలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏపీ ఆయిల్ ఫెడ్ వారి విజయ బ్రాండ్ నిత్యావసర సరుకులను మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీకాంతనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఆయిల్ ఫెడ్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్వచ్ఛమైన విజయ బ్రాండ్ ఆయిల్ను మార్కెట్లో వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. విజయ ఉత్పత్తులను మరింత పెంచాలనే ఉద్దేశంతో నాణ్యమైన కల్తీ లేని నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువెళ్లేందుకు ఏపీ ఆయిల్ ఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. విజయ బ్రాండ్ నిత్యావసర సరుకులు రానున్న వారం రోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. ఎస్పెషల్లీ కోవిడ్ లాంటి టైంలో లాస్ట్ ఇయర్ మనం చూసాం, మేము ఏపీ ఆయిల్ ఫెడ్ తరఫున ఈ వెజిటబుల్ ఆయిల్స్ తర్వాత ఎడిబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ప్రజలకు సక్రమంగా అందేటట్లు చూడడానికి ట్రై చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో మాకు వచ్చినటువంటి ఆలోచనే ఈ విజయ గ్రాసరీస్ యొక్క వ్యాపార ప్రారంభం. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి నాణ్యమైనటువంటి సరుకులు అందలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారందరూ కూడాను నిస్సహాయులైపోతారు. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒక గవర్నమెంట్ సంస్థగా మనకే ఒక బ్రాండ్ ఉండి మనమే ఈ బిజినెస్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఈ విజయ గ్రాసరీ సెక్టర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి మార్కెటింగ్ విషయమై మనతోటి ముందుకు సాగడానికి గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మాతోటి యూనిస్టెమ్ మార్కెటింగ్ ఎల్ఎల్పీ అనేటువంటి ఒక సంస్థను కూడా మాతో బ్రాండ్ పార్ట్నర్గా చేర్చుకున్నాము. దానికి ఈ యూనిస్టెమ్ ఎల్ఎల్పి వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని బయటకు తీసుకురావడంలో మాతోటి చాలా సహకరించారు. వారందరికీ కూడాను శుభాభినందనలు. ఈ సందర్భంగా ఈ విజయ ప్రోడక్ట్స్ ప్రజల మన్ననను చూరగొనాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని, వినియోగదారులకి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ విజయాన్ని తెలుగుంటి గౌరవంగా తెలుగుంటి నమ్మకంగా నిలుపుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగా అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
వంగవీటి మోహనరంగా 74వ జయంతి వేడుకలను సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. 61వ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లాది మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రంగా అభిమానులు ఉన్నారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పైపుల్ రోడ్లో రంగా జయంతి వేడుకలను వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని రంగా చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు 74వ జయంతి కార్యక్రమం ఈరోజు మేమందరం కూడా వాడవాడల ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తరం నాయకులు వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఎవరైనా సరే రాణించాలి అనంటే, రాజకీయాల్లో ఎవరైనా సరే పేద ప్రజలకి సహకారాలు అందించాలంటే, రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనంటే, రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేయాలనంటే, ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగారావు గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నిర్మాణం చేసుకుంటాం. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి, నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈ విజయవాడ వేదికగా ఆయన అనేక కార్యక్రమాలు పేద ప్రజలకి, ప్రభుత్వాలు ప్రజల యొక్క హక్కులు, పౌరుల యొక్క హక్కులు హరించి వేస్తున్నప్పుడు తరుణంలో నేనున్నాను అని చెప్పని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి పోరాటం చేసి అసూలు బాసినటువంటి వ్యక్తి. ఎవరైనా సరే వంగవీటి మోహన్ రంగారావు గారుని చంపేశామనో, లేకుండా చేశామనో, లేకపోతే ఆయన లేడని అనుకుంటే పొరపాటు. ఆయన లేకపోయినా ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు, ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాలు, వారి మిత్రులు అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పూర్తి చేయడానికి నడుం బిగించినటువంటి పరిస్థితి చూసాం. ఆస్తి విలువ ఆధారిత పన్నుపై ప్రజాభిప్రాయ సేకరణను కార్పొరేషన్ అధికారులు కంటి తుడుపుగా నిర్వహించారని సిపిఐ నగర కార్యదర్శి ధోనిపూడి శంకర్ ఆరోపించారు. సమావేశంలో అన్ని సంఘాల నాయకులు ఏకతాటిగా 198వ జీవును వ్యతిరేకించారని అన్నారు. దాసరి భవన్లో మీడియాతో మాట్లాడిన శంకర్, మేయర్కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక కౌన్సిల్ జరిపి జీవోని రద్దు చేయాలని అన్నారు. స్పందించకుంటే అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. పత్రికలలో వచ్చిన దానిని ఆహ్వానంగా భావించి వివిధ సంఘాల పెద్దలు అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏకోన్ముఖంగా సమావేశం ఆస్తి పన్ను పెంపుదలను వ్యతిరేకిస్తూ 198 జీవోని రద్దు చేయాలని చెప్పి ఏకగ్రీవంగా సమావేశంలో వచ్చినటువంటి అందరూ అభిప్రాయపడటం జరిగింది. ఒక్కరు కూడా 198 జీవో పట్ల క్యాపిటల్ వాల్యూని బేస్ చేసుకుని పెంచేటువంటి ఆస్తి పన్ను పట్ల ఒక్కరు కూడా సంతృప్తిని వ్యక్తం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా జీవోలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నాడు 15% మించి పెరగవని చెప్పేసి. ఎక్కడైనా ఉన్నదా జీవోలో? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలోనైనా ప్రభుత్వం పన్నును పెంచుకునేటువంటి అవకాశం ఉందనేటువంటిది క్లియర్గా జీవోలో చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ప్రజల్ని ఇవాళ వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మభ్యం పెడుతుంది, బొత్స సత్యనారాయణ మాయమాటలతో మోసం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? వాళ్ళ ప్రజల్ని మోసం చేశారు. మోసం చేసినటువంటి పాలకులకు పాలించేటువంటి హక్కు లేదనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా విజయవాడ నగరం మేయర్ చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రజల ఓటర్తో మీరు మోసం చేసి గద్దెనెక్కారో, ఓట్లు వేసి గెలిపించుకున్నారో, ప్రజల్ని కొనుక్కున్నారు, డబ్బు పథకాల వ్యామోహం, ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్ళు గద్దెనెక్కినటువంటి వైసీపీ మేయర్ చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిపి ఆస్తి విలువ ఆధారిత పన్ను జీవో 198ని తక్షణమే కౌన్సిల్లో చర్చించి కౌన్సిల్లో ప్రవేశపెట్టడం ద్వారా దాన్ని తిరస్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నగర మేయర్కి డిమాండ్ చేస్తున్నాం.
స్వాతంత్ర్య సంగ్రామంలో మన్యం వీరుడు అల్లూరి చేసిన పోరాటం భరత జాతి మరువలేనిదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బుడమీరు వంతెన వద్ద ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు అల్లూరి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ సీతారామరాజు పోరాట పటిమ భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అల్లూరి పేరిట ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష కార్యక్రమంలో పాల్గొని అల్లూరికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ మన్యం వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆయన ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో ఒక అధికారికంగా కూడా ఈరోజు చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకుని ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పెద్దలు అందరినీ గౌరవించుకుంటూ అల్లూరి సీతారామరాజు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి భావిస్తా ఉంది. కాబట్టి ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. మన్యం వీరుడు అల్లూరి జాతీయ పతాక రూపశిల్పి పింగళి, దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగలకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. మహనీయుల త్యాగాలు తెలుగు ప్రజలు మరువలేరని పార్టీ సీనియర్ నేత నరహరిశెట్టి నరసింహారావు కొనియాడారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మహనీయుల చిత్రపటాలకు నరహరిశెట్టి నరసింహారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రరత్నం భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పీసీసీ నేత నరహరిశెట్టి నరసింహారావు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. సమాజం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం మహనీయులు చేసిన కృషి మరువలేనిదని ఆయన కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళులని నరహరిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. మతం లేదు, ప్రాంతం లేదు, ఎవరికైనా కష్టాలుంటే సాయం చేసేటటువంటి మోహనత వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారిని సవ్యంగా మనం చేస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయన ఆనాడు కమ్యూనిస్టు కంచుకోటగా ఉన్నటువంటి విజయవాడ కోటలో కాంగ్రెస్ జెండా ఎగరేశాడు. మళ్ళీ తిరిగి అదే రంగా గారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అదే పదవిని వాళ్ళు ఏం చేస్తుంది గర్విస్తున్నా, ఎందుకంటే అటువంటి మహానుభావులు చేసినటువంటి పదవులు మనం రాగలిగామనేటటువంటిది ఒక ఆత్మసంతృప్తి. తప్పకుండా ఆయన ఆశిస్తాను, నెరవేరుస్తాం. రేపు జరిగే ఏ ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్ట సిద్ధంగా ఉన్నారు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ వారు అడుగుచాడులో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని కూడా సమయంగా మనం చేస్తాం. ఆంధ్ర జాతి రత్నాలు అయిన పింగళి వెంకయ్య గారు, అల్లూరి సీతారామరాజు గారు, మన విజయవాడ పులిబిడ్డ వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా అన్న నరసింహరావు గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపశిల్పి, అతను మైండ్ సెట్కి ఆ జెండా రూపకల్పనలోనే కనబడుతుంది. ఆ జెండా మీదే దేశం అంతా ఇప్పుడు నాడు శాంతి భద్రతలో ఉంది. కాషాయము తెలుపు పచ్చ మూడు రంగులకి ఎవరెవరు చిహ్నాలో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా బ్రిటిష్ వారితో మన్యం వీరుడు పోరాటం చేసి బ్రిటిష్ సంఖ్యల నుంచి విముక్తి చెందాలని అహర్నిశలు కృషి చేసిన అల్లూరి సీతారామరాజు గారు, అలాగే విజయవాడలో బలుగు బలహీన వర్గాలని ఏకం చేసి కమ్యూనిస్టు పార్టీ ఈ అడుగుజాడల్లో ఉన్న విజయవాడని కాంగ్రెస్ వయం చేసిన రంగగారి జయంతి ముగ్గురు జరుపుకోవడం ఆనందం ఉంది. వంగవీటి మోహన రంగ 74వ జయంతి వేడుకలను వాడవాడలా ఘనంగా జరిపారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించగా పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ 39వ డివిజన్ నాయకులు శరత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కుమ్మరపాలెం సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోతిన మహేష్ పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాని కొనియాడారు. కృష్ణా జిల్లాకు రంగా పేరును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు రంగా అభిమానులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 74వ జయంతి కార్యక్రమాన్ని కుమ్మరపాలెం సెంటర్లో ఏలూరు శరత్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు, రంగగారి అభిమానులు, రాధాకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ రంగగారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకనే బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తి కనుకనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న జిల్లాల ఏర్పాటులో భాగంగా వంగవీటి మోహన్ రంగగారి పేరును ఒక జిల్లాకి ఏర్పాటు చేయాలి. అది కృష్ణా జిల్లాలో పెడితే మరింత బాగుంటుందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. రంగా 74వ జయంతి వేడుకలను 44వ డివిజన్ జనసేన పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రంగా అభిమానులు ఉంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినట్టు గౌరవనీయ పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారికి ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. మా జనసేన నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చేయడం జరుగుతుంది, నివాళులు అర్పించడం జరుగుతుంది. జనసేన పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అండగా నిలబడి తోడుగా ఉండి పార్టీ ప్రజలకి ఏమాత్రం కూడా కష్టం వచ్చినా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు ముందుకెళ్తూ పార్టీ అండగా నిలబడుతుందని ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారికి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పేద ప్రజల మనిషిగా వంగవీటి మోహన రంగా చిరస్థాయిగా నిలిచిపోతారని వైసీపీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు ముందుకు నడవాలని అన్నారు. పటమట భద్రయ్య నగర్లో వైసీపీ విజయవాడ అర్బన్ పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన రంగా 74వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి వైసీపీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా బొప్పన భవకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల పెన్నిధిగా రంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. కులమతాలకు పార్టీలకు అతీతంగా రంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు రంగా అభిమానులు పాల్గొన్నారు. మన వంగవీటి మోహన్ రంగారావు 74వ జయంతి సందర్భంగా అందరూ ఆయన్ని మరొకసారి స్మరిస్తూ ఆయన నాయకత్వంలో ఆయన ఆశయాలకి అనుగుణంగా ముందుకు నడవాలని ప్రతి ఒక్కరిలో కోరుకుంటూ, మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ఇళ్ల పట్టాల పంపిణీ, ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతా ఉండగా ఈ సంవత్సరంలో 600,000 ఇళ్లకు శంకుస్థాపన చేయించడానికి ఆయన చేస్తున్న కృషికి పేద ప్రజలు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు అందరూ పాల్గొని ప్రతిదీ ప్రతి విషయంలోనూ అన్నిటి విధాలా మా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నదండలుగా ఉంటామని చెప్పి ఇక్కడ అభిమానులు అందరూ కూడా చెప్తున్నారు. ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తూ ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కూడా సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఆయనలాగా కాకిలాగా కలకాలం బతికే కన్నా ఆయనలాగా హంసలాగా బతకాలని చెప్పి అనుకుంటారు. అట్లాగే ఇందాక భవకుమార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఇల్లు లేనివాడికి అండగా ఉండటం అనేది ఇది ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో పెట్టబట్టే ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారు 32 సంవత్సరాలుగా జనం మధ్యలో బతికే ఉన్నారు. ఏ జాతీయ నాయకులు కూడా ఇంత కార్యక్రమాలు చేయించుకుంటలేదండి. ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ప్రతి ఒక్క పార్టీ కూడా రంగా గారి కార్యక్రమాలు చేసుకునే స్థితికి ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక మంచితనం అంటే భవకుమార్ లాగా ఉండాలరా అనేది ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారండి. పేదల పక్షపాతి వంగవీటి మోహన రంగాని బీజేపీ నాయకులు బోండా నిరీష్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు.
రంగా 74వ జయంతి సందర్భంగా బంద రోడ్లో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నేతలు ఘన నివాళులర్పించారు. అనంతరం నిరీష్ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ అంటే పేదల పక్షపాతి అని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని, అన్ని పార్టీల నాయకులు ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. కృష్ణా జిల్లాకు కూడా రంగా పేరును పెడితే ప్రజలు హర్షిస్తారని, ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాలని సూచించారు. ఆంధ్ర బొబ్బులు పులి ప్రజల ఆశాజ్యోతి ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున రంగగారి అభిమానులను అందరం ఇక్కడికి విచ్చేసి ఆయన యొక్క జయంతి శుభాకాంక్షలు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రంగగారు ఫోటో పెట్టుకొని రంగగారి ఆశయాల్ని చెప్పుకుంటూ ఆయన మన దగ్గర నుంచి దూరం అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్టీ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్తూ వస్తూ ఉంది. కానీ ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క నాయకుడు వంగవీటి రాధాబాబు తప్ప ఎవరు ఆయన యొక్క ఆశయాలను ఎవరు ముందుకు తీసుకెళ్లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ప్రభుత్వాలకు కానీ ఈ యొక్క నాయకులకు కానీ రంగగారి ఆశయాల్ని ఆయన ఏ అయితే ప్రజల కోసం మన అందరి మధ్య నుంచి దూరం అయ్యాడో, ప్రజల కోసం పోరాడి దూరం అయ్యాడో, అట్లా ప్రజల యొక్క ఆశయాలు నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్క పార్టీని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులుగా వంగవీటి మోహన్ రంగా గారు పేరును కూడా ఒక జిల్లాకు పెట్టి ప్రకటించాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ విఎం రంగా. మన్యం వీరుడు అల్లూరి దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగల జయంతి కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, వంశీ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ఒకరు, సమాజ హితం కోసం మరొకరు ప్రాణాలు అర్పించారని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని వంశీ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి, అలాగే విజయవాడ మాజీ ఎమ్మెల్యే, ప్రజల గుండె చప్పుడైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడ జనసేన పార్టీ సెంట్రల్ నియోజక ఆఫీసులో వారి ఇద్దరు మహానుభావులు ఇద్దరికి కూడా స్మరించుకొని పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మరి అల్లూరి సీతారామరాజు గారు చూస్తే చిన్న వయసులోనే దేశం కోసం, ప్రజలందరూ బాగుండాలి అని, స్వాతంత్రం కోసం ప్రాణాలను త్యాగించి ప్రాణాలని వదిలినటువంటి మహానుభావులు, స్వాతంత్ర సమయోధులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ, అలాగే ఈ నగరంలో ప్రజలు ఆకలి చావుతో ఎంతోమంది అల్లాడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో మంచి పనులు చేసినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి కోసం కూడా ఈ రోజున వారి ఆశయ సాధనల కోసం ముందుకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున మరొక్కసారి ఆ మహానుభావులకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ వంగవీటి మోహన రంగారావు గారు. పేదల అభ్యున్నతికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగ చేసిన కృషి మరువలేనిదని 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి పేర్కొన్నారు. వంగవీటి 74వ జయంతిని పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి మోహన రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి పేదల పక్షపాతి అని, కులమతాలకు అతీతంగా ప్రజలకు ఏ ఇబ్బందులు ఎదురైనా నేనున్నానంటూ రంగా అండగా ఉండేవారని గుర్తు చేశారు. ఈరోజు 30వ డివిజన్ దేవీనగర్ అచ్చంట వెంకటరత్నం నాయుడు బ్రిడ్జి దగ్గర 8వ లైన్లో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగారావు గారి 74వ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా మా నాయకులు మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. విజయవాడ నగరానికి ఒక పేదల పాలిటి పెన్నిదిగా, ఒక మంచి నాయకుడిగా ఈ రాష్ట్ర చరిత్రలోనే వంగవీటి మోహన్ రంగారావు గారికి చిరస్థాయిగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి, కులమతాలకు అతీతంగా
ఆయన పేద ప్రజల కోసం ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. ఆయన్ని ఎన్ని సంవత్సరాలైనా సరే మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ప్రతి సంవత్సరం నివాళులు కానీ జయంతి కానీ వర్ధంతి కానీ నిర్వహించుకోవడం ఈ విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 37 విజయం తరఫున ఈరోజు వంగవీటి మోహన్ రంగారావు గారికి జయంతి ఉత్సవాలని నిర్వహించడం జరిగింది. ఆయనకి మరిన్ని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ అలాగే డివిజన్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేయ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళి. అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్న గవర్నర్ విశ్వభూషణ్ సీఎం జగన్. నగరంలో ఘనంగా వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా రంగాకు నివాళులర్పించిన నేతలు. కార్పొరేషన్ సమావేశంలో ఇంటి పన్ను పెంపును అన్ని సంఘాలు వ్యతిరేకించాయి. ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి 198వ జీవోను రద్దు చేయాలని సిపిఐ శంకర్ డిమాండ్. ప్రజలకు నాణ్యమైన నిత్యావసరాలను అందించాలన్నదే ఏపీ ఫెయిడ్ లక్ష్యం. విజయ బ్రాండ్ సరుకులను మార్కెట్లోకి విడుదల చేసిన మధుసూదన్ రెడ్డి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.